అనంతపురం జిల్లాలో మోటారు సైకిళ్లు మరియు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడే నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫోర్త్ టౌన్ పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన పఠాన్ మన్సూర్ ఖాన్ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి తాగుడు, గంజాయి వినియోగించడం లాంటి చెడు వ్యసనాలున్నాయి. సెంట్రింగ్ పని వలన వచ్చే డబ్బులు అలవాట్లకు సరిపడేవి కావు. స్నేహితుల దగ్గర అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చుటకు మరియు అతని అలవాట్లు తీర్చుకునేందుకు చిన్న చిన్న దొంగతనాలు మొదలెట్టాడు. రాత్రి వేళల్లో దేవాలయాల తలుపులు మరియు షాపుల షట్టర్లను ఇనుప రాడ్డుతో పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు. ధర్మవరం, అనంతపురం, వంటౌన్, కొత్త చెరువు మరియు నరసీపట్నంలలో నేరాలకు పాల్పడ్డారు. అతడిపై నిఘా ఉంచిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 460,000 రూపాయలు విలువ చేసే 4 మోటార్ సైకిళ్లు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దినము మనకు రాబడిన సమాచారం మేరకు టౌన్లో ఎక్కువ ఈ మోటార్ సైకిల్ సంబంధించిన దొంగతనాలు, తర్వాత వచ్చేసి టెంపుల్ దొంగతనాలు జరుగుతున్నాయనే విషయం మీద మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు అయిన డాక్టర్ పక్కిరప్ప కాగినెల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, తర్వాత వచ్చేసి అనంతపురం సబ్ డివిజనల్ ఇన్ఛార్జి డిఎస్పీ మరియు సిసిఐ డిఎస్పీ శ్రీ మహబూబ్ బాషా సార్ ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి ఏ విధంగానైనా కానీ ఈ దొంగతనాలను అరికట్టాలనే ఉద్దేశంతో టీమ్గా పాల్గొనడం జరిగింది. దాని మేరకు ఈ దినం ఉదయం సుమారు 11 గంటల సమయంలో మన ధర్మవరం టౌన్కు చెందిన వ్యక్తి మన్సూర్ ఖాన్ 19 సంవత్సరాలు, తండ్రి వచ్చేసి ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అతని విచారణలో ఇతను వచ్చేసి ఇతని మీద దాదాపు 10 కేసులు నమోదు కావడం జరిగింది ఇప్పటికే జిల్లాలో. దాని తర్వాత ఇతను వచ్చేసి టెంపుల్లో ఎక్కువ టెంపుల్ దొంగతనాలు చేస్తాడు. తర్వాత వచ్చేసి మోటార్ సైకిల్ ఎక్కడైనా అవసరమైతే మోటార్ సైకిల్ కూడా దొంగతనాలు చేసే హ్యాబిట్ ఉంది ఇతనికి. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈరోజు 4 మోటార్ సైకిళ్ళు, తర్వాత 2 టెంపుల్లో మన అనంతపురం ఫోర్త్ టౌన్ లిమిట్స్లోని పరిధిలోని మార్కండేయ స్వామి టెంపుల్, తర్వాత వచ్చేసి మన హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారి టెంపుల్లో దొంగతనాలు చేసినట్టు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాని మేరకు ఆ 4 మోటార్ సైకిళ్ళు టెంపుల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన సూత్రం కూడా పూర్తి స్థాయిలో రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత తదనంతరం అతని ఉద్దాయని డిమాండ్ పంపించడం జరిగింది. ఇది కూడా దాదాపు 10 కేసులు ఉన్నాయి అతని మీద. అతను ఇంతకుముందుకు జువైనల్ అఫెండరు, ఈ మధ్యకాలంలో అడల్ట్ అఫెండర్ అయిన 19 ఇయర్స్.